దయచేసి స్టేజ్ క్లీన్ చేయండి క్లియర్ ప్లీజ్ చరణ్ గారు మాట్లాడే ముందు వేదిక మీద షీల్స్ తీసుకున్న వాళ్ళని ముఖ్యంగా చాలా ఎక్కువ మంది బౌన్సర్స్ ఉన్నారు ఒక బౌన్సర్ కి ఇంకో బౌన్సర్ సెక్యూరిటీ ఉన్నట్టు ఉన్నారు వాళ్ళందర్నీ కూడా దిగమల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రిక్వెస్టింగ్ ఎవరీబడీ టు ప్లీజ్ క్లియర్ ది స్టేజ్ yes Varangal namaskaram munduga Dayaka Rao gariki namaskaram vachina MLA landariki namaskaram monna California ki ellinappudu US ki meeku telusu kada mana awards kosam ellinappudu golden globe kosam akkada oka editor oka very big magazine India Today no LA Times editor मन अड़ अक्कर स्क्रीनिंग जरिगिनप्पुडु आरआरआर किंद स्टेज दग्गर अंदर डांस चेस्ता कोंचेम बागा उत्साहंगा उन्नारु अंदरू अदि चूसी यूएस लो एलागिंद डांस चेस्तारु अनि एला फील अवुतुन्नारु अंटे वाळ्ळकि नेनु एं चेप्पालि इदि चूस्ते वाळ्ळकि अर्थमवुद्दि अदेंटनि इक्कड मीरु पूणकालु चेसिन तीरु गानि वाळ्ळ डांस चेसिन तीरु गानि वाल्टर वीरा थियेटर लोकि वच्चि चूस्ते अर्थमवुद्दि అక్కడ వాళ్ళ తెల్లోలు చేసిన డాన్స్ ఎలా చెప్పను వాళ్ళకి ఇక్కడికి వచ్చి చూడండి రా ఒకసారి మా అబ్బాయిల్ని మా అమ్మాయిల్ని ఇక్కడ సో ఇక్కడికి వచ్చేసిన మీ అన్నయ్య మెగాస్టార్ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కి రవితేజ గారి ఫ్యాన్స్ కి అండ్ మమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తే మా అభిమానులందరికీ అండ్ మిగతా గెస్ట్ల అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్గా నేను ముందుగా కంగ్రాచులేట్ చేయాల్సింది మా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నవీన్ గారికి సారీ బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నవీన్ గారు రవి గారికి కంగ్రాచులేషన్స్ సార్ కంగ్రాచులేషన్స్ నాకు రంగస్థలం లాంటి ఒక గ్రేట్ గ్రేట్ మెమరబుల్ ఫిలిం ఇచ్చారు నాకే కాదు పనిచేసిన ప్రతి హీరోకి వాళ్ళకు ఒక మెమరబుల్ ఫిలిం ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఏకైక ప్రొడక్షన్ హౌస్ మైత్రి ఫిల్మ్స్ ఈ మధ్య చాలా మంది ప్రొడ్యూసర్లతో పని చేశాను చాలా మంది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది అంటే వాళ్ళు కూడా స్టార్టింగ్ ఏ ప్రొడ్యూసర్లుగా రాలేదు వాళ్ళు కూడా వేరే వేరే బిజినెస్లు చేసుకుంటూ ఒక ప్యాషన్ సినిమా అంటే ప్రేమ సినిమా వ్యక్తులు అంటే ప్రేమ ఈ ఇలాంటి ఒక మాస్ తెలుగు సినిమా అంటే కమర్షియల్ ఫిల్మ్ అంటే ప్రేమతో వచ్చిన ప్రొడ్యూసర్స్ ప్యాషన్తో వచ్చిన ప్రొడ్యూసర్స్ వీళ్ళకి రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ కన్నా ఎక్కువ కమిట్మెంట్ ఉంది ఒక ప్రాజెక్ట్కి అది ఈ మధ్య కాలంలో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా చేయాలో ఎంత మెజెస్టిక్గా ఒక దమ్మున్న ప్రొడ్యూసర్స్ అంటే మైత్రి వాళ్ళు నెక్స్ట్ బాబీ గారి గురించి చెప్పాలి బాబీ గారు యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నేను చూశాను మీ సినిమా ఇదేదో మీరు చెక్కినట్టు రాశారా చెక్కినట్టు డైరెక్ట్ చేశారు ఫ్రేమ్ ఫ్రేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మా నాన్నగారులా లేరు మా బ్రదర్లా ఉన్నారు చిరంజీవి గారు నిజంగా పోనకాల లోడింగ్ అని ఏ ముహూర్త ఆ రోల్ రైడర్ అని మా సోదరుడు పెట్టాడు కలెక్షన్స్ మామూలుగా లేవని నేను అక్కడి నుంచి వింటుంటే ఎప్పుడెప్పుడు ఫ్లైట్ పట్టుకుని వచ్చి పుణకాల లోడింగ్ సినిమా చూడాలని అనిపించింది మాకే కాదు ఇవాళ నవీన్ గారు అన్నట్టు చీఫ్ గెస్ట్ కాదు ఇక్కడ చిరంజీవి గారి ఫంక్షన్లో ఎవరు చీఫ్ గెస్ట్ అక్కర్లేదు ఆయన వన్ అండ్ ఓన్లీ నేనైతే ఆయన అభిమానిగా వచ్చా మీలో ఒకరిగానే ఒకరికి వచ్చాను తప్ప ఆ సినిమా చూసి మీతో పంచుకోవాలి మా నాన్నగారు కూడా నేను సరిగ్గా చెప్పలేదు నేను సినిమా చూసి ఎంత బాగా ఎంజాయ్ చేశానో ఆయనతో పాటు రవితేజతో ఫస్ట్ టైం ఒక వెరీ డీప్ సీరియస్ క్యారెక్టర్ చేయించి దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసేటట్టు చేయించాడంటే హ్యాట్స్ ఆఫ్ నాకు ఇంకా రవి సినిమా రవి క్యారెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా తీరట్లేదు ఇంకా ఏదో చూడాలి రవిది నాకు ఇంకేదో సరిపోవట్లేదంటే ఆ నెట్ఫ్లిక్స్లో దేంట్లో ధమాకాని చూసా మళ్ళీ ఆ సినిమా కూడా చూశాను అది పూణకాల లోడింగ్ ఎఫెక్ట్ అంటే నాకు తీరలేదు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ మెమరబుల్ ఫిలిం మా నాన్నగారితో పాటు మా అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే రాక్ స్టార్ దేవి మూడు ఫెంటాస్టిక్ రాకింగ్ పాటలు ఇచ్చావు
ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎలాగా ప్రీ రిలీజ్ ప్రీ టికెట్ సేల్స్ ప్రీ రిలీజ్ టికెట్ సేల్స్ డెఫినెట్ గా ఒక 30-40% నాన్నగారి ఇమేజ్ ఇవన్నీ రవితేజ ఇమేజ్ అంటే దేవిసి ప్రసాద్ కి ఒక 30% టికెట్ సేల్స్ గాలం ఎస్ ఆర్ నో మూడు బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చిన దేవికి థ్యాంక్ యూ దేవి నిది నేను గుర్తుపెట్టుకుంటా ఓన్లీ నాన్నగారికి ఇస్తున్నా 150 నుంచి వస్తున్నా మాకు కూడా కొంచెం దయచేసి కొంచెం ఇవ్వండి ఇలాంటి సాంగ్ చేయాలని నాకు కూడా ఉంది ఆన్ స్క్రీన్ అలాగే ఆథర్ వెన్సల్ గారికి మిగతా టెక్నీషియన్స్ అందరికీ మా రైటర్స్కి కోన గారికి చక్రవర్తి గారికి అండ్ కొరియోగ్రాఫర్స్కి ఈ సాంగ్ చేసే కొరియోగ్రాఫర్స్ అందరికీ శేఖర్ మాస్టర్కి మిగతా కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ ఇంత మెమరబుల్ ఫిలిం ఒక డైలాగ్ ఉంది చిరంజీవి గారికి వాళ్ళ తమ్ముల మీద ఎంత ప్రేమ ఎంత పిచ్చో లేకపోతే ఇంక ఏమైనా అనుకోండి అది ఎలా దాన్ని ఒక ఒక దానికి ఒక ఈక్వల్ ఎగ్జాంపుల్ ఎలాగే ఎంత ఎంత ఇష్టం చిరంజీవి గారికి తమ్ముడి మీద ప్రేమ అంటే నేను ఒకే ఒక సీన్ వాల్టర్ బిరేలా ఉంది అది వాళ్ళ తమ్ముళ్ళు కాకపోతే ఆయన కామ్గా ఉన్నారు బాసు లెఫ్ట్ హ్యాండింగ్ ఇచ్చుకోండి రవి అన్నప్పుడు ఆ డైలాగ్ ఇంక ఎవరైనా అనుంటే ఏమయ్యేది అది ఆయన తమ్ముడు రవి కాబట్టి ఆయనకి తమ్ముల మీద ఉన్నంత ప్రేమ ఉంది అంత ప్రేమ ఉంది కాబట్టి ఫ్యామిలీ కానీ ఫ్యాన్స్ కానీ ఇంకెవరైనా ఆయన ఏదైనా అనగలిగితే ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అనగలరు ఆయన మామూలుగా చిరంజీవి గారు బాగా క్వాయిట్గా ఉంటారు బాగా సౌమ్యులు అని అంటూ ఉంటారు అవునా కాదా ఆయన క్వాయిట్గా ఉంటేనే ఇంతమంది వచ్చాం ఆయన క్వైట్గా ఉంటేనే ఇంత మేళ్ళ మంది వచ్చారంటే ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుతుందో ఎవరికి తెలియదు ఇతరులకి ఇతరులకు తెలియదు ఆయన కొంచెం బిగించి గట్టిగా మారితే ఏమవుద్దో అని సో వాళ్ళందరికీ ఆయన క్వైట్గా ఉంటాడేమో గుర్తుపెట్టుకోండి మేమందరం వెనకాల క్వైట్గా ఉన్నాం మేమందరం ఉన్నాం క్వైట్గానే చెప్తున్నాం మేము క్వైట్గా ఉండమని మా వరంగల్ ఫ్యాన్స్కి మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన పోలీస్ శాఖ వాళ్ళందరికీ ఇంత బాగా ఫంక్షన్ జరిపినందుకు దయాకర్ గారు మళ్ళీ మళ్ళీ మేము ఇక్కడ రావాలని మాకు కోరిక ఉంది మీ కోరిక మేము నాన్నగారి ద్వారా ఎలాగెలా నిజం చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వరంగల్ ఇంత మెమరబుల్ ఈవినింగ్ వాల్టర్ వీరయ్య గారికి ఇచ్చినందుకు Thank you. Thank you.